ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాదు శేఖర్ గారు, ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం. మేము 4 ఏళ్లలో పూర్తిగా వాళ్ళకి ఇళ్ల నిర్మాణం కూడా చేసి ఇస్తామని చెప్పాను. దానికి సంబంధించి ఇళ్ల నమూనాను కూడా ఆల్రెడీ మీ పీడిటీవీలోనే మీరు వెళ్ళి దాన్ని ఆల్రెడీ రికార్డ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ఇళ్ల నమూనా ఎలా ఉంటుంది, ఆ ఇళ్లలో ఆ ఇంట్లో ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, ఆ రూమ్స్ అన్ని కూడా మీరు ఒకసారి మీ మీ ఛానల్లో నేను కూడా చూశాను. మీరు వెళ్ళి పూర్తిగా దాన్ని తాడేపల్లిలో వెళ్ళి అది మొత్తం రికార్డ్ చేసుకొని మీరు ప్లే చేశారు. సో మీ ఇల్లు కూడా ఎలా ఉండాలి, ఆ ఇల్లు ఎలా రూపొందించాలని కూడా ఒక ప్రణాళిక తీసేసుకొని దీనికోసం ఆల్రెడీ 1000 కోట్ల రూపాయలు 1000 కోట్ల సంథింగ్ 6000 7000 కోట్ల రూపాయలు ఆల్రెడీ దీనికోసం ఖర్చు చేసి ఇళ్ళ ఇళ్ల స్థలాలకు సంబంధించి ల్యాండ్లు కొని ఆల్రెడీ జియో ట్యాగింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు దాన్ని ఇవ్వటం న్యాయధిక్కరణ అయింది కాబట్టి మళ్ళీ కోర్టుల్లో మళ్ళీ చుట్టూతో తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దానికి పంచుదాం అనే కార్యక్రమంతో దాన్ని ఆపడం జరిగింది తప్ప ఎక్కడా కూడా మేము ఇవ్వకూడదనే ఉద్దేశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు లాగా చివరి 2 నెలల్లో పింఛన్లు పెంచడం, చివరి 3 నెలలు అప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టడం, చివరి నెలల్లో పసుపు కుంకుమ వేయడం లాంటి రాజకీయ కార్యక్రమాలు చేసేవాళ్ళం తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి మేము ముందు నుంచి గెలిచిన మొదటి రోజు నుంచే చేసుకుంటా వెళ్తా ఉన్నాం. మాకు ప్రజలు ముఖ్యం, ఆ ప్రజలు బాగుంటే ముఖ్యం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది మా ఆశయం. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. మీరు అన్నట్టుగా 2 నెలలు లేట్ అవ్వచ్చేవో కానీ ఖచ్చితంగా అయితే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం. దాన్ని మేము న్యాయస్థానాల్లో ఏ విధంగా దాన్ని మేము చెప్పాలో చెప్పి న్యాయస్థానాలకు సంబంధించి దాని న్యాయస్థానాల తీర్పుకు అనుగుణంగా మేము పేదలకు ఇళ్ల పట్టాలు పంచుతామని మాత్రం చెప్తాం. సరే, యాక్చువల్గా ఉగాది సమయానికి మేము 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే కార్యక్రమాన్ని ముందే శ్రీకారం చుట్టాం. దానికి సంబంధించి మేము డిసెంబరు నవంబర్ నుంచే కార్యక్రమాలు చేసినప్పుడు ఏదైతే అప్పుడు ఉగాదికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే కార్యక్రమానికి దానికి సంబంధించి చూసుకున్నప్పుడు కరోనా అనేది వచ్చింది. దాని తర్వాత ఎలక్షన్స్ కోడ్ రావటం, ఎలక్షన్స్ని వాయిదా వేయించటం, దాని తర్వాత ఏదైతే కోడ్ను కూడా మళ్ళీ మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎత్తేయడం, తర్వాత కరోనా వచ్చింది కాబట్టి ఈ సమయంలో ఇంకొంత ఎక్కువ కూడా అప్లికేషన్స్ మా దగ్గరకు రావటం, అంటే మేము 25 లక్షలు అనుకుంటే దాదాపుగా ఇంకొక 5 లక్షలకు పైగా కూడా అప్లికేషన్లు రోజు వస్తూ ఉంటే అందరికీ ఒకేసారి చేద్దాం అనే దాంట్లో అలా మేము ఇంకొంత భూసేకరణ చేసి వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేసినప్పుడు మధ్యలో న్యాయస్థానాలకు వెళ్ళి దీన్ని అడ్డుపడాలనే కార్యక్రమం చేశారు. ఆ న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుపడాలనే కార్యక్రమం చేయడం వల్ల మీరు అన్నట్టుగా మార్చిలో అనుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఆగస్టుకు కూడా పూర్తి కాలేదు. ఖచ్చితంగా దసరా అక్టోబర్ సమయం లోపే, అంటే గాంధీ జయంతికి లోపే ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని నమ్మకంగా చెప్తా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.